వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీర్ వర్క్స్. ఈ వీడియో చివరి వరకు చూడండి. నేను ఇచ్చే సమాచారము ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం బెల్ సింబల్, బెల్ ఐకాన్, గంట సింబల్ నొక్కండి. మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా మరిన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేయబడతాయి. మీకు ఈ చూస్తున్న వీడియో సింగిల్ ఆపరేటర్, ఒక మనిషి సింగిల్ పర్సన్ టూ ప్లేట్స్ తయారు చేయడం ఎలాగే ఈ మిషన్లో గమనించండి. ఈ మిషన్ సింగిల్ మిషన్లో టూ ప్లేట్స్ పైన కింద టూ డైస్ ఉంటాయి. అట్ అ టైం మీరు టూ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. టూ ఆపరేటర్ కూడా అవసరం. సింగిల్ పర్సన్తోనే మనం టూ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనం బఫే ప్లేట్స్ లేదంటే పల్చటి పత్రాల ప్లేట్స్ ఈ రెండు రకాలు మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. కానీ ఈ మిషన్లో టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని, కాఫీ కప్పులని, పానీపూరి కప్పులని తయారు చేసుకోలేము. ఈ ముఖ్య విషయం గమనించండి. ఈ మిషన్ కొనుక్కున్న తర్వాత దీనికి వచ్చే 2 HP మోటార్ మన ఇంటి కరెంటు కాకుండా కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. ఇంకా అతి ముఖ్యమైన సమాచారం ఏంటంటే, మీరు ఆన్లైన్లో కానీ, వార్తాపత్రికలలో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే తిరిగి కొంటాము, బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది, కోర్ట్ అగ్రిమెంట్ ఉంది, నెలకు 10,000, 20,000, 30,000, 40,000 సంపాదించుకోవచ్చని ఆకర్షణీయమైన ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. మీరు మిషన్ కొనుక్కున్న తర్వాత, రా మెటీరియల్ కొనుక్కున్న తర్వాత ప్లేట్లు తయారు చేసుకుని మీరు సొంతంగా అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను. దీనికి సంబంధించిన రా మెటీరియల్ మనకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో, కొన్ని ముఖ్యమైన జిల్లాలలో అందుబాటులో మీకు ఉంటాయి. మా దగ్గర కొత్త మిషన్ కొనేవారికి మాత్రం 100% రా మెటీరియల్ సదుపాయం కలదు. మీరు ఎక్కడో మిషన్ కొనుక్కొని రా మెటీరియల్కు దయచేసి కాల్ చేయవద్దని కోరుతున్నాను. మీరు మిషన్ కొనుక్కున్న తర్వాత మీకు ప్లేట్లు ఎలా తయారు చేయాలో మా టెక్నీషియన్ మీ ఇంటికి వచ్చి మిషన్ ఫిట్టింగ్ చేసి ఎలా ఆపరేట్ చేయాలో మీకు ట్రై